నీ దగ్గరికి వస్తున్నాను రా, ఫోన్ ఎందుకు? 5 నిమిషాలు వెయిట్ చెయ్. అబ్బచ్చా, ఏ కంబర్ని ఆపేసి నగలు పట్టుకుని బయలుదేరదాం అనుకుంటున్నట్టున్నావు? నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? పూజకి, ఏకాంబరి కొడుకు శంకర్ గాడికి ఇంకా సేపట్లో మీ ఇంట్లోనే శోభనం. రే, ఏంట్రా వాగుతున్నావు? వాగుడు కాదమ్మా, నేను చెప్తుంది నిజం. ఆల్రెడీ మా వాడు అదే ప్రిపరేషన్లో ఉన్నాడు. నాటకాలాడి ఒకరి చేతులు కాల్చి ఒకరి నడుం విరగ్గొట్టి జరగాల్సిన శోభనాన్ని ఆపిస్తావా? అందుకే నేనేర్పాటు చేశాను. నీకు నగలు కావాలనుకుంటే ఇక్కడికి రా, కానీ తిరిగింటికెళ్ళేసరికి చెరిగిపోయిన బొట్టు, నలిగిపోయిన చీరతో నీ పూజ నీకు దర్శనమిస్తుంది. తను సిగ్గుపడ్డం, నువ్వు బాధపడ్డం, ఇదే జరిగేది. చెప్పు, నగలు కావాలా, పూజ జీవితం కావాలా? చెప్పు చెప్పు. ఏంటండి ఇలా ఉంది, నాకేం తెలియట్లేదు. కొన్ని కొన్ని తెలియకపోవడమే మంచిది బంగారం. నీకెందుకు, ఇప్పుడు ఎలా ఉన్నా తర్వాత తర్వాత చాలా బాగుంటుంది. అతయ్యా, అతయ్యా, ఏంటి అప్పుడే వచ్చేసావు? అతయ్యా, పూజ ఇక్కడ తన గదిలో ఉన్నట్టుంది. ఏమైంది క్రాంతి? ఆ బాబ్జీ గారు ఫోన్ చేసి శంకర్ గారు పూజ జీవితాన్ని నాశనం చేయబోతున్నాడని చెప్పాడు. వాడు కూడా కనపడట్లేదంటే కొంప తీసి దాని గదిలో ఉన్నాడా ఏంటి? పదండి చూద్దాం, రండి. మీరెంత పిలిచినా తలుపు తీయను. తలుపు తీయకపోతే చంపేస్తాను. ఏమైనా చేసుకోండి, శోభనం అయ్యాకే తీస్తా. అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. పూజా డాలింగ్, పూజా డాలింగ్, లేదంటే తన జీవితం నాశనం అయిపోతుంది. ఇవన్నీ అయ్యే పనులు కాదు, ఏం చేయాలో నాకు తెలుసు, మీరండి. మూన్ నైట్లో డిన్నర్ లాగా క్యాండిల్ లైట్లో మన ఫస్ట్ నైట్. మీ వాళ్ళు మన శోభనం ఆపాలని
పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇవాళ నన్నెవ్వడూ ఆపలేడు. వామ్మో, షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది. అయ్యో, మంటలు లోపలికి కూడా వచ్చేస్తున్నాయే. ఇక్కడే ఉంటే శుభ్రం కాదు, నా దినమే. వామ్మో, పారిపోవడం బెటర్. షార్ట్ సర్క్యూట్ అయిందన్నారు. అతయ్య, వెళ్ళి పూజను తీసుకురండి. జాగ్రత్త, ఏమైంది? చెమటలు పడుతున్నాయేంటి? కరెంటు పోయిందా? అవునమ్మా, అవునమ్మా. దీని జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వీణ్ణి అస్సలు వదిలిపెట్టకు. క్రాంతి, వీణ్ణి ఏ కీలు కాకీలు విరిచేయి. పూజమ్మ, పద రా. ఏరా, పూజ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నాశనం చేయడం ఏంటి? తను నా భార్య. ఎవర్రా నీ భార్య? తను గతాన్ని మర్చిపోతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేస్తారా? చూసావా, కోపమే రాని నా భర్తకు కూడా నిన్ను కొట్టేంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? పూజ తన మరదలన్న అభిమానంతో, చిన్నప్పటి నుంచి తనతోనే పెరిగిందన్న ప్రేమతో. తనదే కాదు, నాది ప్రేమే. ప్రేమున్నవాడు ఇలా చేయడ్రా. నువ్వు నిజంగా తన భర్త ఉంటే గనుక తనకిలా మత్తు మందిచ్చి ఆ పని చెయ్యాలనుకోవు. సరే, ఇప్పుడు ఒంటరిగా దొరికానని కొట్టారు కదా, రేపు ఉదయం పూజ స్పృహలోకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి. పూజ గతాన్ని మర్చిపోయి నిజంగా నిన్ను భర్త అని నమ్ముతుంది కాబట్టి ఇంకా నువ్వు నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు. లేదంటే ఈ పాటికే నీ కాళ్ళు చేతులు విరిచేసేదాన్ని. చూడు, మీ అమ్మ కానీ అమ్మ ఏకాంబరికి ఏం చెప్పుకుంటావో తెలీదు. ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. లేదంటే పూజని కాపాడుకోవడం కోసం మీ ఇద్దరిని చంపైనా నేను జైలుకి వెళ్తాను. జాగ్రత్త, పదండి. ఇదేం గోల్రా బాబు, చూస్తా ఏం చేస్తారు. నమస్కారం బాబ్జీ గారు. వచ్చావు లక్ష్మీదేవి, అక్కడ పెట్టు. లక్ష్మీదేవి ఏంటి? నా పేరు ఏకాంబర్ అయితేను
అంటే నువ్వు తీసుకొచ్చింది లక్ష్మీదేవిని కదా, అందుకే మా హస్బెండ్ అలా అంటున్నారు. ఏ నగలోనమ్మా, అవి తీసుకొస్తుంటే ఎక్కడ క్రాంతి వెనకాల పడి నగలన్నీ ఎక్కడ లాక్కెళ్ళిపోతుందోనని తెగ భయపడిపోయాననుకో. ఆ దేవుడి దయవల్ల ఆ క్రాంతి నా జోలికి రాలేదు. క్రాంతిని జోలికి రాకుండా చేసింది ఆ దేవుడు కాదు, మా బావదేవుడు. నీ కొడుక్కి పూజకి శోభనం అరేంజ్ చేశానని చెప్పి క్రాంతిని నిన్ను టచ్ చేయకుండా చేశాను. ఇంతకీ నగలేవి చూపించు. చూపించు, ఓపించే. నగలు నీకెందుకురా, నువ్వెందుకు వేసుకుంటున్నావు? ఏ నగలు ఆడవాళ్ళే వేసుకోవాలా? నెక్లెస్లు ఆడవాళ్ళే వేసుకోవాలా? మగాళ్ళకి ఆ మాత్రం రైట్స్ లేవా? ఏ అప్పండి, ఏదవ గోళ మీరును. ఏ ఏకంబరి, ఏంటి నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? నేనేం చేశాను బాబు? నీకక్కడ పూజ ఇచ్చిన నగలెన్ని, నువ్వు మా ముందు పెట్టిన నగలెన్ని? ఎక్కడా, అక్కడ తీసుకున్నవన్నీ యాస్టీస్ తీసుకొచ్చేసాను బాబు. ఆహా, అయితే ఏమి మోసం చేయట్లేదు అంటావు? అయ్యో, నా మీదొట్టు, ఇదిగో మీ మీదొట్టు, మీ పెళ్ళ మీదొట్టు, మీ బాబు మీద కూడా ఒట్టు. ఆహా, అలాగా అయితే ఒక వీడియో చూపిస్తాను, చూసి చావు. చూసావుగా, ఆ పూజ నీ చేతికి నగలు ఇవ్వకముందే ఎన్ని నగలున్నాయో నీ కొడుకు ఆల్రెడీ వీడియో తీసి నాకు పంపించాడు. వాడు పంపించాడా? నువ్వెలాంటిదనువో తెలిసే వాణ్ణి నీ మీద స్పైగా పెట్టాను. ఇంకా మూడు నెక్లెస్ ఉండాలి, తీ బయటికే. అయ్య బాబాయ్, మీరు చాలా తెలివైన వాళ్ళండి. అసలు మీరు కనిపెడతారా లేదా అని అలా చేశారంతే. అమ్మ దొంగ మొహందానా, మా సొమ్మే కాజేయాలని చూస్తావా? మీ సొమ్మేంటమ్మా, ఏదైనా 50-50 కదా. ఇదిగో ఏకంబరి, వాటాల సంగతి తర్వాత, ముందు జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించు. నువ్వు ఏదో పని చేస్తే నీ కొడుకు ఎలా పట్టించాడో, నీ కొడుకే తింగర పని చేసినా నువ్వు అలాగే పట్టించాలి. వాడు నీ మీద స్పై అయితే వాడి మీద నువ్వు స్పైగా పనిచేయాలి, కలిసి పనిచేయాలి. వాళ్ళందరి ముందు పూజా మెడలో అఫీషియల్గా తాళి కట్టించి ఆస్తి తొందరగా దక్కించుకునే ప్రయత్నం చెయ్యి. పూజ మెడలో తాళి పడాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా. నేనే తాళి కట్టమన్నా కదా అని పూజకి ముగుడైపోయాను, ఆస్తి నాది అని నీ కొడుకేమన్నా తోక జాడించాడంటే పెళ్లి జరిగిన రోజే మీ ఇద్దరి చావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. జాగ్రత్త. జరిగిపోయిందిరా దేవుడు, దేవుడా అమ్మా. ఏడవకమ్మా,
ఏడవకుండా ఎలా ఉంటాను రా, దేవుడు మనకి దెబ్బేసేసాడ్రా దేవుడా. శంకరా, దేవుడు దెబ్బేసేసాడు శంకరా. అత్తయ్య గారు ఎందుకు ఏడుస్తున్నారండి? ఎలా చెప్పమంటావే తల్లి, ఘోరం జరిగిపోయిందే తల్లి. దేవుడా దేవుడా శంకరా. ఈ రేంజ్ లో ఈవిడ ఏడుస్తుందంటే ఆయన వాళ్ళు ఎవరో పోయి ఉంటారు. ఎవరు పోయారు అత్తయ్య గారు? పోయింది మనుషులు కాదండి, బంగారం. బంగారమా? మీ ఒంటి మీద బంగారమే కదండి. పోయింది నా బంగారం కాదే తల్లి. పూజమ్మ, నీ నగలు మెరుగు పెట్టిస్తానని రాత్రి తీసుకెళ్ళాను కదా, దారిలో దొంగలొచ్చి నన్ను కొట్టి నీ నగలన్నీ ఎత్తుకెళ్ళిపోయారే తల్లే. ఏంటి, పూజ నగలు దొంగలెత్తుకుపోయారా? అందుకే కదా ఏడుస్తుంది. దేవుడా దేవుడా. నగలు మేము మెరుగు పెట్టిస్తామంటే నన్ను అనుమానిస్తున్నారా అని గొడవ పెట్టుకుని మరీ తీసుకెళ్ళింది ఇలా దొంగలు కప్పచెప్పడానిక. నిజంగా నగలు దొంగలే పట్టుకెళ్ళిపోయారా? అంటే ఏంటండి, ఆ నగల్ని మా అమ్మే నొక్కేసి దొంగలు ఎత్తుకుపోయారని అబద్ధం చెప్తుందనుకుంటున్నారా? ఏమో, ఎవరికి తెలుసు. ఇదిగో, అసలే నగలు పోయాయని మేం బాధపడుతుంటే చూసావా పూజ, వీళ్ళంతా మమ్మల్ని దొంగలు అంటున్నారు. నగలు దొంగలు ఎత్తుకుపోయారని అత్తయ్య గారు చెప్తున్నారు కదా, ఆవిడ ఎందుకు అనుమానిస్తున్నారు? అయితే నిజంగా నగలు దొంగలే ఎత్తుకుపోయి ఉంటే రాత్రి మనకి చెప్పాలి కదండి. మనకి చెప్పడం పక్కన పెట్టరా, పోని పోలీసులు కన్నా ఫోన్ చేయాలి కదా. అవునత్తయ్య, నగలు పోయాయన్న విషయం మాకు చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు దాచారు? అంటే ఆ టైంలో నా మైండ్ పనిచేయలేదమ్మా. అప్పటికే నగలు కాపాడాలని చెప్పి ఆ దొంగలతో లిటిల్ బిట్ ఫైట్ కూడా చేశాను. బట్ నో యూజు, ఇంతంత కత్తులేసుకుని మీదకొచ్చేసారమ్మా. కత్తులతో వచ్చారమ్మా? అవును. అవ్వా, ఇదిగో ఒక్కో కత్తి ఎంత పొడుగుందనుకున్నావు? మరేం పర్వాలేదు అత్తయ్య, దొంగల్ని చూస్తే మీరు గుర్తుపడతారుగా. అంటే నైట్ ఎఫెక్ట్ కదమ్మా. పైగా వాళ్ళు మంకీ క్యాప్లు పెట్టుకుని వచ్చారు, గుర్తుపట్టడం కొంచెం కష్టమే. అసలు ఏ ఏరియాలో జరిగిందండి? నాకేం తెలుసు, కొత్త కదా. అదేంటి, మీ అబ్బాయి మా పూజ ఈ ఊళ్ళోనే ఉండి లవ్ చేసుకున్నారు కదా, మీది ఈ ఊరే కదా? ఈ ఊరే గాని ఆ ఏరియా కొత్తది కదండి. చుట్టుపక్కల ఏమున్నాయో అదైనా చెప్పండి అత్తయ్య. అంటే గాంధీ గారి బొమ్మ ఉంది. అంటే అది గాంధీ సెంటర్ అయి ఉంటుంది. అదే అయి ఉంటుంది, పదండి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా, పోలీసులు చెప్తే నగలు దొరికేస్తాయా ఏంటి? కంప్లైంట్ ఇస్తే వాళ్ళే దొంగల్ని పట్టుకుంటారు అత్తయ్య. దొంగల్ని కాదు, నన్నే పట్టుకుంటారు. లేదు, నేను పోలీస్ స్టేషన్కి రాలేను. ఏ, ఎందుకెళ్ళలేరు? చెప్పాను కదండి, నగలు కాపాడటం కోసం దొంగలతో
లిటిల్ బిట్ ఫైట్ చేశాను. కాళ్ళు నడుము పట్టేసేయండి. పాపం. ఏం పర్వాలేదు, మీరు నడవలేకపోతే నేను ఎత్తుకుని మోసుకెళ్తాను. బంటి, నువ్వు కార్తి. అలాగే మేడం. రండి. అమ్మా.